మేము డిమాండ్ చేస్తున్నా ఇయాల మీరు తక్షణమే సర్పంచుల యొక్క నిధులు విడుదల చేయాలి. ఆయన అసెంబ్లీలో ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పాడు, కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిండు షట్టు చచ్చిపోతే సర్పంచ్ సస్పెండ్ చేస్తాని. నేను అడుగుతున్న సోయిలేని ముఖ్యమంత్రిని, షట్టు చచ్చిపోతేనే సర్పంచ్ సస్పెండ్ చేస్తా అంటున్నావు కదా. మూజీలో 30 మంది కొట్టుకుపోయి చచ్చిపోయింది, మూజీలో మురికిని చూస్తే మనిషి ఎవడని ఆడుకోయి 5 నిమిషాలు నిలబడ్డాడు అంటే అక్కడనే గుండెలాగి చచ్చేటట్టున్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో మొత్తం చెత్త ఎత్తుకుపోయి తీసుకుపోయి పోస్తే దమ్మాయిగూడ చెరువులో నీళ్లు ఎర్రగా పచ్చగా కాదు నల్లగా కలుషితం అయిపోయి ఉన్నాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా నిన్నగాక మొన్న బేగం బజార్ లో మొత్తం కూలిపోయి కార్లు కాల్వల పడ్డాయి. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మురికి కుప్పలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. మరి నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, షెట్ ఎండిపోతేనే షెట్టు చచ్చిపోతేనే సర్పంచ్ని సస్పెండ్ చేస్తా అంటున్నావు కదా. నీ కొడుకు కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు, దాదాపుగా హైదరాబాద్ లో నీ కొడుకు నిర్లక్ష్యం వల్ల 30 మంది చచ్చిపోయారు, మూసీలో 3 మునిగి చచ్చిపోయారు. నీ కొడుకును నడి బజార్ లో ఉరేయాల్సిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ను షెట్ ఎండిపోతేనే సస్పెండ్ చేస్తా అంటున్నావు కదా. మరి మున్సిపల్ శాఖ మంత్రి నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరం మొత్తం చెత్త పేరుకపోయింది, సర్వ దరిద్రంగా తయారైంది, మూసీలో మనుషులు కొట్టుకుపోయి చచ్చిపోతున్నారు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో హైదరాబాద్ కు కూతవేటి దూరం ఉంది, ఆడ ఇండ్లు ఫస్ట్ ఫ్లోర్ ల వరకు ఇవాళ నీళ్లు నిండి ఉన్నాయి. ఇవాళ కూడా ముస్లిం బస్తీలలో ఇండ్లకు పోయే పరిస్థితి లేదు, రోడ్డు సంగతి తిడిచిపెట్టు ఇంట్లకు పోవాలంటే పడవలలో పోయే పరిస్థితి ఉంది. ఒక్కరోజన్న నీ కొడుకు ఆ మున్సిపల్ మంత్రిగా అక్కడికి వెళ్ళిండా, మల్కాజ్గిరిలో చిన్న పిల్లలు మూసే కాలువలలో వరద కాలువలలో కొట్టుకుపోయి చచ్చిపోయి చెరువులలో తేలిరు. ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడైనా చూడండి, హైటెక్ సిటీ కాడ నుంచి చూస్తే మీకు ముసరంబాగ్ వరకు ఎక్కడ కూడా మామూలు పరిస్థితులు లేవు. ఇవాళ మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం మున్సిపల్ మంత్రి యొక్క చేతగానితనం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ హైటెక్ సిటీ కట్టింది, ఔటర్ రింగ్ రోడ్ తెచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తెచ్చింది, మెట్రో రైల్ తెచ్చింది, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టింది, అంతర్జాతీయ నగరంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ ని తీర్చిదిద్దుతే ఒక చెత్త మురికి కూపంగా హైదరాబాద్ నగరాన్ని మార్చింది ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కాదా కేసీఆర్ కాదా అని నేను అడుగుతున్నా. ఇంత అధ్వానంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేసిన మిమ్మల్ని తండ్రి కొడుకుల్ని అంబేద్కర్ సాక్షిగా ట్యాంక్ బండ్ మీద ఉరేసిన ఫ్లైఓవర్ దగ్గర తప్పు లేదని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నా. ఇవాళ హైదరాబాద్ మున్సిపాలిటీలో 600 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీల బ్యాంకుల ఎఫ్డీలు ఉంటే ఇవాళ 6000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇవాళ బ్యాంకులలో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు, జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు. ఏ ఉద్యోగస్తులకు నెల మొదటి తారీఖు నాడు జీతం ఇవ్వాలంటే బ్యాంకులలో అప్పులు తేవాలి. ఈ సంవత్సరం జీతాల కోసమే 28000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఇక 6000 కోట్ల రూపాయలు ఉంది, ఇంకా 3 నెలలు 4 నెలలు రాష్ట్రాన్ని నడపాలి మార్చి 31 వరకు. అంటే రాష్ట్రం ఇవాళ 500000 కోట్ల రూపాయలు అప్పులో మునిగిపోయింది. ఒక్కొక్క తలకాయ మీద రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా 150000 రూపాయల అప్పును మోపింది చంద్రశేఖరరావు. మరి నిన్ను ఇవాళ ఏం చేయాలని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతూ నీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, తెలంగాణ మోడల్ తెలంగాణ మోడల్ అంటాడు మా మీడియా మిత్రులు, నేను అడుగుతున్నా వాట్ ఈజ్ తెలంగాణ మోడల్? మినిమం గవర్నమెంట్స్ మాక్సిమం పాలిటిక్సా? తెలంగాణ మోడల్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని ఆయన బీఆర్ఎస్ అని మార్చిండు. బీఆర్ఎస్ అంటే నాకైతే అర్థం కాలేదు, మరి భస్మాసుర సమితి ఏమో. ఎందుకంటే భస్మాసురునికి అపారమైన శక్తి ఉంది, కానీ అతి తెలివితేటలు ప్రదర్శించి వాని చేయి వాని నెత్తి మీద పెట్టుకొని కాలు బూడిదై చచ్చిందట. ఇవాళ చంద్రశేఖరరావు కూడా తెలంగాణ ప్రజలిచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజల్ని వంచించి మోసం చేసి సర్వనాశనం చేసి దోపిడీకి పాల్పడి దొంగతనాలకు పాల్పడి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఇక తెలంగాణ అంటే చెప్పు తీసుకొని కొడతారని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఇవాళ భస్మాసుర సమితిని పెట్టుకున్నాడు.
ఈ భస్మాసుర సమితి కూడా నిన్ను కాపాడదు చంద్రశేఖరరావు, నీ బుద్ధి మారకపోతే. ఇవాళ నువ్వు నీ పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితిలో లేదు. నువ్వు సచ్చింది కాక ఇవాళ సర్పంచులను చంపే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అందుకే ఇవాళ మా సర్పంచ్ సోదరులు నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, సర్పంచుల గౌరవం ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎంపీడీఓ ఆఫీస్కి పోయినా, పోలీస్ స్టేషన్కి పోయినా మిమ్మల్ని కుర్చేసి కూసబెట్టి గిలాస మంచినీళ్ళు ఇచ్చి ఎందుకు వచ్చినావు సార్ అని అడిగేటోళ్ళు. సమస్య చెప్తే పిలిచి పరిష్కరించే పరిస్థితి ఉండే. ఇవాళ అట్లున్నదా మీరు ఆలోచన చేయండి. ఒకనాడు ఈ రాష్ట్రంలో, ఒకనాడు తెలంగాణ ప్రాంతంలో సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీ జడ్పీటీసీలకు ఉన్న గౌరవాన్ని ఆలోచన చేయండి. ఇవాళ మిమ్మల్ని పైరవికారులుగానో దళారులుగానో ఈ రాష్ట్ర ప్రభుత్వం మార్చిన మాట వాస్తవం కాదా? ఆ ఎలా ఏడకైనా పోతే సర్పంచ్ సాపు వచ్చిందని కూర్చేసి కూసబెట్టేది. ఇవాళ మిమ్మల్ని చూస్తే వాడే దివానగాడు, దివాలా తీసిన మాకేం చేస్తాడు అనే పరిస్థితి ఇవాళ చంద్రశేఖరరావు తీసుకొచ్చిందా లేదా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇంత ఆత్మగౌరవం లేని పరిస్థితులు ఇవాళ ఆయన ఏమనంటే తండాలని నేను గ్రామ పంచాయతీలు చేసిన అంటున్నాడు. మా లంబాల సోదరులు సర్పంచులు అయిన వాళ్ళు ఈడు ఉన్నారు. ఏ ఊర్లోనైనా కూర్చోనికే కుర్చీ కానీ ఏమన్నా కాగితాలు వస్తే పెట్టడానికి ఆఫీస్ ఉన్నదే, చెట్ల కింద నడుపుతారు. ఇవాళ తండాలలో ఒక్క సర్పంచ్ కన్నా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? 4,000 పైచలకు తండాలు ఇవాళ గ్రామ పంచాయతీలుగా మార్చిన అంటుంది కదా. ఈ వేదిక మీద నుంచి సక్క పోదాం, ఏ తండకైనా పోదాం, ఏ గూడానికైనా పోదాం. నువ్వు కొత్తగా ఏర్పాటు చేసిన సర్పంచులకు కనీసం గ్రామ పంచాయతీ 2 రూములన్నా నువ్వు కట్టించినవా? నువ్వు మాత్రం 2,000 కోట్లు పెట్టి ప్రగతి భవన్ అని 150 గదులతో నువ్వు బంగ్లా కట్టుకున్నావు. నీకు వాస్తు లేదని, నీ కొడుకు ఇంటికి వస్తలేడని 5,000 కోట్లు పెట్టి సచివాలయాన్ని ఉన్నదాన్ని కూలగొట్టి మల్లగడుతున్నావు. నీ సోకులకు మాత్రం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా? సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా వాళ్ళని ఆత్మహత్యలు చేసుకున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. అందుకే మిత్రులారా, సర్పంచులంతా ఆలోచన చేయండి. మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కేసీఆర్ సావాలి, టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి. 8 ఏళ్ళు 9 ఏళ్ళు చూసిండు, 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి అయిండు, అల్లుడు ఆర్థిక శాఖ మంత్రి అయిండు. మామ చెప్తాడు మా అల్లుడు ఆణిముత్యమని, అల్లుడు చెప్తాడు మా మామ స్వాతిముత్యమని. ఈ ఆణిముత్యాలు స్వాతిముత్యాలను 8-9 ఏళ్ల నుంచి చూస్తున్నా నాయన. వీళ్ళని పొలిమేర్లు దాటి వరకు తరమాల్చిన పరిస్థితి వచ్చింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి. మీరు ఏ పార్టీలోనే ఉండండి, మీకోసం మేము కొట్లాడుతున్నాం. మా పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీలకు పోయినా సరే వాళ్ళు సావద్దని మేము కోరుకుంటున్నాం. సర్పంచులు ఆత్మగౌరవంతో బ్రతకాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. అందుకే ఇవాళ మీరు మా ఎంబడి ఉన్నా లేకపోయినా మీ కష్టాలను చూసి మీ ఆత్మహత్యలను ఆపాలని, మీ కుటుంబాలను కాపాడాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమం కూడా ఆసమాసిగా అనుమతి రాలే. రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించి ఇళ్లలో ఉన్న వాళ్ళని పోలీసులు వచ్చి అర్ధరాత్రి పూట ఎత్తుకపోతే కోర్టుకెళ్లి అనుమతి తీసుకొచ్చి ఖచ్చితంగా మీకు అండగా నిలబడాలన్న ఆలోచనతో ఇవాళ సర్పంచుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. సర్పంచులందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత సర్పంచుల మూడంచెల వ్యవస్థ వచ్చినప్పుడు మొట్టమొదటి గ్రామ పంచాయతీ రాజస్థాన్ లో ప్రారంభమైతే 1959లో జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చి షాద్ నగర్ లో 2వ గ్రామ పంచాయతీని ఇక్కడ ప్రారంభించండు. అంత గొప్ప చరిత్ర ఉన్న సర్పంచుల వ్యవస్థను ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు మహబూబ్ నగర్ జిల్లాలో షాద్ నగర్ లో 1959లో మొట్టమొదట ప్రారంభించాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కాడ నుంచి మొదలు పెడితే రాజీవ్ గాంధీ గారి వరకు ఈ రాష్ట్రం, ఈ దేశం బాగుపడాలి అంటే సర్పంచుల వ్యవస్థ బలంగా ఉండాలి అని విశ్వసించింది. అందుకే సర్పంచులకు నిధులు విధుల బదలాయింపు జరగాలి, వాళ్ళ మీద ఎవరి పెత్తనం ఉండొద్దని రాజీవ్ గాంధీ గారు రాజ్యాంగ సవరణ 73-74ను సవరించడం ద్వారా వాళ్ళకు అధికారాలను కట్టబెట్టడం జరిగింది.